ప్రియమైన భగవద్ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణంలో వేదమాత గాయత్రి కనిపించే ఒక ఘట్టం చూద్దాం. అలానే ఈరోజు అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఆ సందర్భాన్ని కూడా ఈరోజు మనం ఈ ఘట్టంలో పురస్కరించుకుందాం. సీతమ్మ వారు నిరాశతో అశోకవనిలో ఒక తెల్లవారుజామున విలపిస్తోంది. అక్కడికి వచ్చింది విభీషణుని కుమార్తె త్రిజట. మానసిక ఆందోళనతో ఉన్న సీతమ్మకు ఊరట కలిగించే మాటలు చెబుతుంది త్రిజట. అమ్మా సీత, నిరాశ మబ్బుల్లోంచి సూర్యుడు బయటికి వస్తున్నాడు చూడు. ఇక నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నాకు వచ్చిన 4 శుభస్కరమైన కలలు నీకు చెబుతాను, విను. మొదటి కలలో శ్రీరాముడు 1000 హంసలు వాహనంగా ఉండే రథంపై ఉన్నాడు. 2వ కలలో రామలక్ష్మణులిద్దరూ ఐరావతం వాహనమైన రథంపై ఉన్నారు. 3వ కలలో వారిద్దరితో పాటు నీవు కూడా ఉన్నావు. మీరు 8 తెల్లని ఎద్దులు నడిపే రథంపై ఉన్నారు. 4వ కలలో మీరందరూ కలిసి పుష్పక విమానంలో శుభప్రదమైన ఉత్తర దిశగా వెళ్ళిపోతున్నారు. త్రిజట మాటలను చూసి మనం నేర్చుకోవలసింది ఎలా చల్లని మాటలతో శాంతితో మనం ఒక మానసిక బాధపడే వ్యక్తిని ఓదార్చాలి, ఆ వ్యక్తికి మనం ఎలా ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ 4 కలలు మన గాయత్రీ మాతకు వందనాలు. మొదటి కలలో హంసలు అంటే ప్రాతః గాయత్రి లేదా బ్రహ్మ గాయత్రికి చిహ్నం. 2వ కలలో ఐరావతం అంటే విష్ణు గాయత్రి లేదా మధ్యాహ్న గాయత్రికి చిహ్నం. 3వ కలలో వృషభాలు అంటే శివగాయత్రి లేదా సంధ్యా గాయత్రికి చిహ్నం. ఇక 4వ కలలో పుష్పక విమానం, దానికి ఏ వాహనం ఉండదు. ఆ పుష్పకం యతీంద్రులు చేసే గుప్త గాయత్రికి చిహ్నం, గాయత్రీ మాత నిజరూపానికి చిహ్నం. ఈ విధంగా సుందరకాండకు మధ్యలో వచ్చే ఈ త్రిజటామాత సన్నివేశం తల్లి గాయత్రికి ఒక అభివందనం. మళ్ళీ కలిసే వరకు సెలవు.